శ్రీ మాత్రే నమః. ప్రతి పనిలో మనకి దైవం తోడుగా ఉండాలంటే మనం ఎలాంటి పనులు చేయాలన్న విషయాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. అంటే మనం చేసే ప్రతి పని కూడా భక్తి భావంతో. కలియుగంలో నామ సంకీర్తన అనేది ఒక మహాయజ్ఞం. ఇదివరకు మనము ఉత్తర యుగాల్లో చూసుకుంటే కనుక ద్వాపర యుగం కానీ త్రేతాయుగం కానీ కృతయుగాల్లో యజ్ఞయాగాది క్రతువుల ద్వారానే ఎక్కువగా అంటే ఎక్కువ యజ్ఞయాగాది క్రతువులు చేస్తేనే భగవంతుడి కృప అనేది సిద్ధించేది. బట్ కలియుగంకి వచ్చేప్పటికి మనకి సులభోపాయాలు తరుణోపాయాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనకి ఈ కలియుగంలో భగవంతుడు సులభోపాయాలు అంటే సులభంగా భగవంతుడు కటాక్షం మనం కృపా కటాక్షాలు పొందాలన్నా ప్రతి పనిలో మనం దైవ సహకారం తీసుకోవాలన్నా భగవంతుడు మనకి తోడుగా అండగా ఉండాలంటే ఏం చేయడం వల్ల మనకు అది సిద్ధిస్తుందో చూద్దాము. ప్రతి పని అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా దైవ కార్యంగా భావించి చేయడం. అంటే సపోజ్ మనం స్నానం చేయడానికి మొదలుకొని కూడా అంటే మనం స్నానం చేసే నీళ్ళలో చిట్టికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల ఆ నీటి అనేది పవిత్రం అవుతుంది అన్నమాట. సో ఆ పవిత్రమైన నీటిని మనం ఆ నీటితో మనం స్నానం చేయడం వల్ల మనలో దైవత్వం అనేది ఆపాదింపబడుతూ ఉంటుంది. ఎక్కువ నిందా వాక్యాలు చేయకుండా పరుష వాక్యాలు మాట్లాడకుండా అలాంటి వాళ్ళకి కూడా అంటే నిందా వాక్యాలు చేసే వాళ్ళకే కానివ్వండి పరుష వాక్యాలు మాట్లాడే వాళ్ళకే కానివ్వండి వీలైనంత వరకు దూరంగా ఉండడము. చేసే ప్రతి పని అంటే నలుగురిలో ఇప్పుడు అంటే మనమందరం కూడా భగవంతుడి బిడ్డలే. ప్రతి మనిషిలో దైవం ఉంటుంది. సో మనం ఎదుటి మనిషిలో కూడా దైవాన్ని మనం దర్శించగలిగితే భగవంతుడు మనకి తోడుగా ఉన్నట్టే. ఎప్పుడైనా సరే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. మన వల్ల ఆనంద పడకపోయినా పర్వాలేదు కానీ ఇబ్బంది పడకుండా మనల్ని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే సరే మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళ కళ్ళల్లో మెరుపు మనం చూస్తామో అక్కడ మనకి పుణ్యబలం అనేది చాలా వచ్చేస్తుంది అన్నమాట. అంటే భగవంతుడి కృప అనేది చాలా వస్తుంది. ప్రత్యేకించి నామ సంకీర్తనకి మించిన యజ్ఞం అనేది కలియుగంలో లేదు. మనం అంటే ఇప్పుడు మన మంచి చెడుల విచారణ అనేది మన చేతుల్లో లేని పని. ఈ పని మంచిది ఈ పని చెడ్డది అని మనం ఎవరం కూడా విచారణ చేయలేము. భగవంతుడే చూసుకుంటాడు మనం చేసే పని మంచిదా చెడ్డదా అనేది భగవంతుడే నిర్ణయిస్తాడు. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే నిర్విరామంగా నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మన మనసులో నిత్యం జపించుకోవడం వల్ల లేదంటే మీ ఆరాధ్య దైవం అనే ఏ మంత్రమైనా సరే అది మీరు అంటే మానసిక జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. సర్వకాల సర్వావస్థలందు కూడా మనం మానసిక జపం అనేది చక్కగా చేసుకోవచ్చు. సో మానసికంగా మనం ఎప్పుడు దైవంతో అనుసంధానం అయ్యే ఉండాలి. మన కళ్ళు ఎప్పుడు చూసినా సరే భగవంతుడి స్వరూపాన్ని చూడాలి. మన చెవులు ఎప్పుడు విన్నా సరే భగవంతుడికి సంబంధించిన వేదోచ్చారణ భగవంతుడికి సంబంధించిన నామాన్నే వినాలి. మన చేతులతో ఎప్పుడు మనం భగవంతుడికి పూజిస్తూ ఉండాలి. మన మనసుతో ఎప్పుడు కూడా మన చింతన అనేది మన సచ్చింతన అంటే మన ఆలోచనలు కూడా ఎప్పుడు భగవద్మయంగా ఉండాలన్నమాట. వీలైనప్పుడు ప్రవచనాలు వినడము మనకి చక్కగా ప్రవచనకర్తలు బోల్డన్ని విషయాలు మనకి పొందుపరిచి ఉంచారు. సో వీలైనంత వరకు ధర్మపదంలో నడవాలని చెప్పి వాళ్ళకి వాళ్ళు మనకి చాలా సూచక ఆదర్శ మార్గదర్శకాన్ని వాటిల్లో పొందుపరిచారు. వాటిని వినడం వల్ల మనకి భగవంతుడి కృప అనేది చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి కృపని కైవసం చేసుకుంటామో మన జీవితంలో అన్ని సన్మంగళాలు జరుగుతాయి. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.